ఇప్పుడు నేను ఎగ్ చికెన్ చేస్తున్నాను. దీన్ని నేను ఇప్పుడు ఎగ్ చికెన్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ చికెన్ తీసుకోవాలి, సాల్ట్ 1 స్పూన్ తీసుకోవాలి, స్పూన్ ఏమొచ్చి కారం తీసుకోవాలి, చిటికెడు పసుపు 1 కప్పు, శనగపిండి 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు 4 గుడ్లు. ఫస్ట్ చికెన్ని ఉడికించుకోవాలన్నమాట. దానికి మనం కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, 1 స్పూన్ కారం. అల్లం వేసి ఇలా కలిపేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇలా చిన్న ఈ సైజు కట్ చేసుకోవాలి చిన్నగా. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. వాటర్ ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేయాలి. ఇలా ముక్క ములిగేదాకా ఇలా వేసుకోవాలన్నమాట. దీన్ని ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇది ఇలా ఉడికించుకోండి. ఇది 1-10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇది ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఇది మొత్తం డ్రై అయిపోవాలన్నమాట, పొడి పొడిగా వచ్చేయాలి చికెన్ ముక్కలు. చికెన్ ఉడుకుతుంది కదా, ఈ లోపల మనం ఎగ్స్ చెదగొట్టుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దీంట్లో సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం నేను సాల్ట్ చికెన్ ఉడికించేటప్పుడే వేసాను, ఇప్పుడు కొంచెం వేసాను అన్నమాట. దీంట్లో శనగపిండి వేస్తున్నాను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడ పసుపు, దీన్ని బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కూడా కుండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ లేకుండా అయిపోవాలన్నమాట. కొంచెం కారం వేసుకోవాలి 1/2 స్పూన్.
చూస్తారు కదా ఇలా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ శనగపిండి ఉండలు లేకుండా నీట్గా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది అయిపోయింది, స్టవ్ కట్టేస్తున్నాను. వేస్తాను కడుపు. ఇవేమో ఇందులో కలుపుకోవాలన్నమాట, ఇలా ఉడికించినవి. స్టవ్ ఆన్ చేసుకొని మూపు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఫ్రైకి ఫ్రై చేయాలిగా. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. చూసారు కదా ఇక ఈ కలర్లో రావాలి. ఇది ఈ కలర్లో వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అయిపోయినాయి. ఎగ్ చికెన్ రెడీ. ఇది సాస్తో తింటే చాలా బాగుంటుంది. టమాటా సాస్తో తింటే బాగుంటుంది అన్నమాట. చూసాను.